బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో సుభాష్ గారు, మొత్తానికి పొలిటికల్ రేస్లోకి అందరూ ఎంటర్ అవుతూ ఉన్నారు, స్ట్రాటజికల్గా అందరూ ముందుకెళ్లే పరిస్థితి, సిచ్యువేషన్స్ కూడా వచ్చేసాయి. సో అంటే బీజేపీ తరఫున అటు కేంద్రం తరఫున కానీ లేకపోతే రాష్ట్రం బీజేపీ తరఫున కూడా ఎటువంటి వ్యూహాలతోటి మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మరోవైపు ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ గట్టి పోటీ ఎలాగూ ఇస్తుంది. ఇప్పుడు మనకు 2019 ఎన్నికల్లో ఇంకా కరెక్ట్గా 1 సంవత్సరం ఉంది. ఇప్పటి నుంచి చాలామంది అంటే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన తర్వాత పార్టీ వ్యూహాలు, తర్వాత పార్టీ కార్యకర్తలను మొత్తం బలోపేతం చేసి, తర్వాత పార్టీ కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతున్నాడు. జనరల్గా చెప్తున్నాను అన్ని పార్టీలుగా, బట్ భారతీయ జనతా పార్టీ 2014 నుంచి, 2014లో ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ మొత్తం జరిగినాయో, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగినాయో, ఎప్పుడైతే ఈ యొక్క కొన్ని కొన్ని పార్టీలు అంటే మన రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత, వేరే రాష్ట్రాల అధికారంలో వచ్చిన తర్వాత మా యొక్క నాయకత్వం, సెంట్రల్ లీడర్షిప్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక మాట చెప్పింది అన్నట్టు. 2014 ఎన్నికలు అయిన 2-3 నెలలకే అనుకుంటా, ఆగస్ట్ సెప్టెంబర్లో మేము 2019 ఎన్నికలకు రెడీ అవుతున్నామని చెప్పి, ఆ ఒక్క స్ట్రాటజీ వల్లనే ఇవాళ కనుక చూస్తే మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొత్తం కంప్లీట్గా అదే ప్రాసెస్లో ఉన్నాం, అన్ని ప్రాసెస్లో ఉండి అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం పోయి ఉండొచ్చు, కానీ 99% మేమే గెలుస్తున్నాం అన్నట్టు. ఇది మేము ఆర్గనైజేషన్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ముఖ్యంగా అందులో కేంద్ర ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేసి, ఒక అధికారమే లక్ష్యం కాకుండా అందులో పేద ప్రజలకు ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో మాకు, అంటే పంక్తిలో లాస్ట్లో ఏదో కూర్చున్నారో వారికి కూడా అన్ని మొత్తం వడ్డించాలని చెప్పి, సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వారిని కూడా పైకి తీసుకురావాలని చెప్పి, వారిని కూడా ప్రభుత్వ పథకాలను భాగస్వాములు చేసి ఈ యొక్క మొత్తం దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఒక సంకల్పంతో వెళ్తున్నాం అన్నట్టు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు. అలా ఇప్పటి నుంచో మొదలు పెట్టినాం, వేరే పార్టీలు ఇప్పుడు మొదలు పెడుతున్నాయి, కానీ మేము ఎప్పటి నుంచో మొదలు పెట్టినాం. బట్ సమ్మారావు గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయన కూడా వింటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అదే అలయన్స్ అని చెప్పి, ఇప్పుడు వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు, ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారా, లేకుంటే పోస్ట్ అలయన్స్ పెట్టుకున్నారా, లేకుంటే ఇంకా ఎవరు లేకుంటే అంటే టీనే అంటారు చూడండి, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని చెప్పి జేడిఎస్ని తీసుకొచ్చి వాళ్ళకి మొత్తం పట్టం కట్టి వెనుక కూర్చున్నాం. మేమేమో మొత్తం మనం విన్నింగ్ స్ప్రీట్లు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న అపజాల పరంపర, అపజాల పరంపర ఇట్లా మొత్తం నోస్ వినండి, మొత్తం మాట్లాడండి, నాకు ఒక టైం ఇచ్చినారు కదా భారత్ టీవీలో, మన టైం నేను చెప్పాలి కదా నా గురించి, మా పార్టీ గురించి. మీరు కన్స్ట్రక్షన్ గా మీ పార్టీ గురించి చెప్పి ఎట్లా నిర్మాణం చేసుకుంటారంటే మంచిదే, కానీ క్రిటిసిజం చేస్తా అంటే మేము కూడా చెప్పాల్సి వస్తుంది. డెవలప్మెంట్ అజెండా మేము వెళ్తుంటే వేరే పార్టీ ఒక డివిజివ్ అజెండా పోతున్నాం, మనకు అన్ని చూస్తూనే ఉన్నాం మనం. ఇది దీనికి అన్ని ఒక్కొక్క రాష్ట్రంలో మేము ఎట్లెట్లా మొత్తం అంత గెలుస్తున్నాము అది అందరు చూస్తూనే ఉన్నారు అన్నమాట. అంటే 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే కాదు, గత 3-4 సంవత్సరాల నుంచి మేము పార్టీ నిర్మాణంతో పాటు ప్రభుత్వ పథకాలను భాగస్వాములు చేసి పేద ప్రజలకు తీసుకుపోయినందుకు ముందున్నాం. దానికి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు, అన్ని పథకాలు ఏ పథకాలు ఉన్నాయో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా మేము తీసుకుపోతున్నాం. మన దగ్గర అన్ఫార్చునేట్లీ టీఆర్ఎస్ పార్టీ ఏ పథకాలు వచ్చినా కూడా, అది కాంగ్రెస్ పథకాలు పెట్టినా కూడా పేరు మొత్తం మార్చేసింది, బీజేపీ పథకాలు పెట్టినా లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వం పెట్టినా కూడా వాళ్ళు మొత్తం అంత కంప్లీట్ డౌట్ వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక నామన్క్లేచర్ కంప్లీట్ గా చేంజ్ చేసి వాళ్ళ పథకాలు ఏదో సొంత ఆస్తులు అమ్ముకొని ఇచ్చినట్టు. మీరేమో అంటే అలయన్స్ అని మీరు అంటున్నారు, బట్ వాళ్ళలో వాళ్ళకు కొంత డిస్ప్యూట్ అవుతుంది. అలయన్స్ ఎవరు అంటున్నారు, మేమే తనలేదండి. క్రిషాంక్ గారు అన్నట్టుగా. సో సమరావు గారు అంటే క్రిషాంక్ గారేమో ఇటు బీజేపీ టీఆర్ఎస్ అలయన్సే అది పెద్ద, అందులో ఆశ్చర్యం ఏం లేదన్నట్టుగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరేమో అంటే ప్రజలు ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా, సంక్షేమ పథకాలన్నీ కూడా, ప్లస్ వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు ప్రజలు అని మీరు చెప్తూ ఉన్నారు. మాకు కాంగ్రెస్ పార్టీకి అయితే ఎంత దూరంగా ఉంటుందో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా అంతే దూరంలో ఉంటాము. ఏ పరిస్థితుల్లో కూడా బీజేపీ పార్టీతో అలయన్స్ గానే ఉండే అటువంటి మాట ఉత్పన్నం కాదు, దాని గురించి ఎవరు ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. రెండవది వచ్చేసిన తర్వాత ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజా రంజితంగా పరిపాలన సాగుతున్నది కాబట్టి
ప్రజలు మాకు ఎవ్వరితోటి పొత్తు లేకుండా స్వతంత్రంగానే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బరిలో ఉంటది, స్వతంత్రంగానే 100 సీట్లు సాధించుకుని అధికారంలోకి వచ్చడానికి మేము ఇప్పుడు అధికారంలో మీ వాళ్ళందరూ ఇప్పుడు పునరేకితమవుతున్నామని అంటున్నారు, మేమంతా తయారైతున్నాము, కత్తులు గదలు ఇవన్నీ తీసుకొని తయారైతే ఉన్నారు అంటాం. కానీ మేము ఎన్నికల మరుక్షణం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే అభివృద్ధి సంక్షేమము ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని మా నాయకత్వం కానీ మా కార్యకర్తలు కానీ మేము ప్రజలతోటి ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలతోటి కలిసి జీవనం సాగిస్తున్నాం. కాబట్టి మాకు ఎలక్షన్ల కోసం కొత్తగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు చూసిళ్ళు గతంలో జరిగినటువంటి అన్ని బై ఎలక్షన్ల కూడా ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదించి ఈ కేసీఆర్ గారిని గెలిపించిళ్ళు, రేపు గెలిపిస్తారు. సమరావు గారు ఒక్క నిమిషం అండి, మీరు సమరావు గారు ఒక్క నిమిషం అండి. మీకు 62 స్థానాలు వస్తే మీకు అసెంబ్లీలో అంత పెద్ద ఉద్యమంలో వస్తే వేరే పార్టీ నుంచి మీరు ఎంత మందిని తీసుకున్నారో అది చెప్పండి. మీరు సంక్షేమ పథకాల గురించి మీకు ఇవ్వాలి, అన్ని అన్ని పార్టీ నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు టీడీపీ, లాస్ట్ సిపిఐ పార్టీ నుంచి కూడా తీసుకున్నారు. మొన్న జరిగిన కర్ణాటకల పరిస్థితి కానీ, ఇప్పుడే మా మిత్రుడు అక్కడ అన్నారు గోవాలో జరిగిన పరిస్థితి కానీ, నాగాలాండ్ కానీ, గోవాల గురించి మాట్లాడాలంటే మనం ఒక సెపరేట్ డిబేట్ పెడదాం. గోవాల గురించి మీకు అవగాహన ఉంటే మాట్లాడదాం. కశ్మీర్ ఏం చేస్తాం మేము? కశ్మీర్లో మేము ఎమ్మెల్యే తీసుకోవడం కాదు, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా పార్టీ ముఖ్యం కాదు, దేశం ముఖ్యం అని చెప్పి బయటకు వస్తున్నాం మేము. దేశం ముఖ్యం అని చెప్పి, నాట్ ఫర్ పార్టీ. నేనేమంటున్నా అంటే, ఎవరు ఎవరి ఇళ్లకి వెళ్ళిపోరు మీకు తెలియదేమో, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వము పన్నులు కడుతున్నది. అవును, బాగా మొత్తం కడుతున్నాం, మొత్తం దేశం గడిపేంత పన్నులు మొత్తం తెలంగాణ రాష్ట్రం ఒకటే కడుతున్నది. మీరు మొత్తం చెప్పాలనుకుంటే ఏంటంటే భూమి గుండ్రంగా ఉందని చెప్పి నాలుగు సార్లు చెప్తారు, అట్లా కాదు కదా. మీరు ఇప్పుడు మనం ముంబై తీసుకుంటాం, ముంబై నుంచి ఏంటంటే మాక్సిమం ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది, అట్లని చెప్పి ఏంటంటే దేశం ముఖ్యమంత్రి గారికి ఉండే సంబంధాలను మాత్రమే మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసానికి ప్రధానమంత్రి గారితో మర్యాదగా సఖ్యతగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో కూడా సఖ్యత ఉన్నటువంటి పరిస్థితి, ఇవాళ కేంద్రానికి సంబంధించిన మంత్రులు గాని నాయకులు గాని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా పక్షపాత వైఖరి ఎప్పుడు అవలంబించలేదు. సమరావు గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాలకు ఏం అవసరాలు ఉన్నాయో సమరావు గారు ఇంప్లిమెంట్ చేయడానికి మీ పార్టీ ఆలోచన చేస్తున్నది. సమరావు గారు ఇక్కడికి వచ్చేమో మాట్లాడే పరిస్థితి ఉండకూడదు. సమరావు గారు, కృషాంత్ గారు ప్రభుత్వాల మధ్యలో ప్రభుత్వం ఉండే సంబంధమే తప్ప మాకు ఏ పార్టీ తోటి కూడా ప్రభుత్వాల మధ్యలో ప్రభుత్వం సంబంధం ఉందని చెప్పే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో, కేంద్ర రాష్ట్ర ప్రతినిధుల మధ్యలో కూడా ఇట్లుంటే ఎప్పుడు కూడా రాష్ట్రాలకు బాగు జరగదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలను రంజింపజేసే పాలసీస్ కాదు, ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం చేయాల్సిన పాలసీలు. దానికోసము దేశం మొత్తం తెలంగాణ ప్రభుత్వము అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని వేరే వేరే భాషలలో వేసుకొని వాళ్ళని వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటే సంతోషమే. కానీ ఈరోజు ప్రజాస్వామ్యమే లేకుండా రాష్ట్రాలు ఉంటే, మీరు 1975 ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంటారు, ఆ రోజు చరిత్రలో ఆ ఎమర్జెన్సీలను అందులో డిఫరెంట్ ఫోర్సెస్ కానివ్వండి, ఖుద్ ఆర్ఎస్ఎస్ కూడా సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయని చెప్తూ మనకు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సరే, కానీ ఈ రోజు ఇంత డెమోక్రసీ ఎవాల్వ్ అయిన తర్వాత, ఇంత టెక్నాలజీ ఎవాల్వ్ అయిన తర్వాత, ఈరోజు ధర్నాలు చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రాల్లో ఉన్నది, ధర్నా చౌక్ లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రాల్లో ఉన్నది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కొన్ని దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఛానళ్ల మీద నియంత్రణ చేయడం, సో ఈరోజు ఎటువైపు పోతున్నాం మనము రాజ్యాంగానికి? ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం గురించి మాట్లాడడం, రాజ్యాంగాన్ని కించపరచడము, ఈరోజు వ్యక్తుల మీద దాడులయ్యే సంస్థల మీద దాడులవుతున్నాయి. సో ఇవన్నింటినీ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో చాలా కోణాలు, పార్టిసిపేటరీ డెమోక్రసీ అని మాట్లాడుతూ ఉంటాం, ప్రజలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు డెమోక్రసీలో. ఎట్లా? ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా, ఉదాహరణకి ఇప్పుడు మనం జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం, జమిలీ ఎన్నికలు ఏదో మార్చేస్తుంది, దేశాన్ని మొత్తం మార్చేస్తుంది, ఖర్చు తగ్గుతుంది, ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? మీరు టెక్నికాలిటీస్ మీరు చర్చ చేసుకుని వస్తాయి. నీతి ఆయోగ్ లాంటి ప్లేస్ కాదు చర్చ జరగాల్సింది, పార్లమెంట్ ఉన్నది,
అసెంబ్లీలు ఉన్నాయి, ఇవన్నీ అసెంబ్లీలలో చర్చలు చేయండి. సో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ చర్చ ముఖ్యం. ఈరోజు మీరు అంటున్నారు కదా ఎలక్షన్స్ కోసమే అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, గుజరాత్ ఎన్నికలు వచ్చినప్పుడే గుజరాత్ కోసము 3 రోజుల ముందు జిఎస్టీ 23 కౌన్సిల్ అయినా కూడా 177 ప్రోడక్ట్ల మీద ట్యాక్స్ రాయింపు అవుతుంది, అప్పటి వరకు కాదు. కర్ణాటక ఎలక్షన్స్ ఉన్నది కాబట్టి వేరే రాష్ట్రంలో రావాల్సిన మెట్రో నిధులు సెంట్రల్ బడ్జెట్ లో కర్ణాటక కోసం వస్తాయి, ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీల కోసం వస్తాయి. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో ఎందుకు ఉండదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ప్రత్యేక ఎన్నికలు లేవు, లోక్సభతో పాటు ఉన్నాయి కాబట్టి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ అమిత్ షా గారు ఇటువైపు పక్కన ఆంధ్రప్రదేశ్ ని చూస్తలేరు. సో అంటే వాళ్ళు స్పష్టంగా అంటే వారు అప్పటికి అంటే స్ట్రాటజికల్ గా 2014 నుంచి స్ట్రాటజికల్ గా వెళ్తున్నాం. ఎప్పుడైనా ఒకటండి, ఒకటి ఒక నిమిషం నేను లాస్ట్ కంప్లీట్ చేసి మీకు ఇస్తాను. ఒకటి లైన్, ప్రభుత్వంలోకి వచ్చినాక ఏ నాయకులైనా నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారైనా ఒకటే విషయం ఏంటిదంటే ప్రభుత్వంకి వచ్చినాక పాలన గురించి ఆలోచించాలి, కానీ మరుసటి దినం నుంచే ఈ కుర్చీని ఎట్లా కాపాడుకోవాలి, ఈ స్ట్రాటజైజింగ్లు ఈ ప్రైవేట్ ఫర్మ్స్లను తెచ్చుకొని ఏజెన్సీలను తెచ్చుకొని ఈ రోజు ఏ విధంగా అయితే చేస్తున్నారో అన్ని ప్రభుత్వాలు అది చాలా తప్పు. ఎందుకంటే రానున్న రోజుల్లో మీరు ఇచ్చే తప్పుడు వాగ్దానాలు, ఇప్పుడు ఎలక్షన్స్ లో మన అవసరం కోసం ప్రణాళికలో ఇష్టం వచ్చినట్టు మనం చెప్తాం వాగ్దానాలు, కానీ దాని తర్వాత నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది చేసుకోలేకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో పొలిటికల్ సినారియోనే మారిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది. అన్ని ప్రభుత్వాలు అండి, అన్ని ప్రభుత్వాలు కాలాదన్ తీసుకొని వస్తామని చెప్పిండ్రు. ఏమైంది కాలాదన్ ఒక్క పైసనన్నా వచ్చిందా? సీల్డ్ కవర్ లో ఇస్తున్నామని చెప్పారు. ఎవరికి ఇచ్చిండ్రు? లిస్ట్ ఏంటిది? సోషల్ మీడియాలో మీకు ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేసిరు. వీళ్ళ దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, అన్ని పైసలు ఉన్నాయి, కానీ లాస్ట్ కి ఏమైంది? కేవలం 1% ధనికుల కోసం. వాళ్ళకి ఏం నష్టం జరగలేదు, కానీ ఈ భారతదేశంలో ఉన్న మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, రైతులు, కూలీలు అందరు కూడా లైన్లు కట్టి ఏటీఎంల దగ్గర ఉన్న పరిస్థితి. దాన్ని మీరు మీరే డంకా బజాయించుకుంటూ సక్సెస్ అయింది సక్సెస్ అయింది. డిమానిటైజేషన్ లొట్ట పీస్ కూడా సక్సెస్ కాలేదు, ఎందుకంటే అసలైన 1% ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పైసలు చేసుకున్నారు. అవసరమైన వాళ్ళు ఉడాయించిన కూడా ఇక్కడికి వెళ్ళి బ్యాంకుల ఖాతా మొత్తం కూడా కొట్టివేసి దీని విషయం మీద మీరు పార్లమెంట్ లో చర్చ పెడతారా? పార్లమెంట్ లో చర్చ పెట్టరు. మీ ఇష్టానుసారం ఒకటే, నేనే హీరోని, నేను డిసిషన్ తీసుకున్నా, దీన్ని కరెక్ట్ కాదయ్యా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, జిఎస్టీ విషయం మీద కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది అంటే ఓ మీరు అందరూ కాలాదని మీ దగ్గరనే ఉన్నాయి అండ్ సెన్సేషనల్ ఆపోజిషన్ ని దారితీసే విధంగా. అందుకే ఈరోజు మీరు సొంతగా ఆలోచించండి, భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ఏ కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది తప్పు అని అన్నారు. ఎందుకు? ఆపోజిషన్ లను గౌరవించాలి. ఆపోజిషన్ ని గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం అనేది ఉంటది, ఈ దేశ నిర్మాణం అనేది ఉంటది. ఎందుకంటే రేపు మీరు కూడా ఆపోజిషన్ లకు వస్తారండి, ఏదో ఒక రోజు. మీరు శాశ్వతం కాదు మీరు అనుకుంటున్నారు, కానీ రాజకీయ సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో, ఈ దేశ పునాదులు ఏదైతే ఉన్నాయో, ఈ దేశ పునాదులను కదిలిస్తే చాలా ఇబ్బందులు అయితాయి. మీరు అది చేస్తున్నారా తెలుసుకోండి. సుభాష్ గారు, అంటే మీరు ప్రాసెస్ తోటి వెళ్తున్నాము దేశవ్యాప్తంగా కూడా మీరు అంటున్నారు, బట్ ఒక వాదన వస్తుంది ఏంటంటే ప్రాసెస్ కాదు, అది కేవలం స్ట్రాటజీ మాత్రమే, ఎన్నికల స్ట్రాటజీ. మీరు అన్నట్టు 2014 నుంచి స్ట్రాటజీ కిందికే వస్తుంది అంటున్నారు. సో క్వశ్చన్, సో సుభాష్ గారు ఇందాక అన్నట్టు అంటే అది స్ట్రాటజీ కిందికి వెళ్ళిపోతుంది అంటున్నారు, బట్ మీరేమో సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితులు అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం మరోవైపు ఇటు తెలంగాణలో కూడా యాత్ర కూడా మొదలుపెట్టారు, సో అది ఏ విధంగా సాగబోతుంది?